హాయ్ వ్యూస్. ఈరోజు ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి కొరల్లో చిక్కుని విలవిల్లాడుతూ ఉంది. ఫస్ట్ వేవ్ పోతే సెకండ్ వేవ్ పోతే థర్డ్ వేవ్ పోతే ఫోర్త్ వేవ్ అంటూ కంటిన్యూ అవుతుంది. తప్ప దీనికి అంతం ఎప్పుడు ఏంటనేది ఎవరికీ తెలియటం. ఈలోపు వ్యాక్సిన్ తోడు బూస్టర్ డోసు ఇక అవ్వనివ్వని అంటూనే ఉన్నారు. ఎందుకు? ఇది మ్యాన్ మేడ్ వైరస్. సహజసిద్ధంగా వచ్చిన అయితే ఏదో కొన్ని అరికట్టే వాళ్ళం, బట్ ఇది మ్యాన్ మేడ్ వైరస్ కాబట్టి దాని యొక్క స్పైక్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా డిఫరెంట్ వేలో ఉన్నాయి. ఇప్పట్లో అంతం అందించిన కష్టం అని చెప్పేసి అంతా తేల్చేశారు. ఇది ఫస్ట్ టైమా ఏది మనుషులు తయారు చేసిన ప్రాణాంతక వైరస్ ఏంటి అన్నప్పుడు, ఫస్ట్ టైం కాదు, గతంలో ఆల్రెడీ ఉరుగ్వేలో కుందేలను చంపడం కోసం ఆనాడే ఒక వైరస్ ని తయారు చేపించింది ఆస్ట్రేలియా అన్న వేళ ఒక నిజం బయటపడింది. యాక్చువల్గా ఇది లాంగ్ బ్యాక్ స్టోరీ, బట్ ఇప్పుడు ఎందుకంటే మ్యాన్ మేడ్ వైరస్ అసలు ఏది ఎలా ఏంటి క్రాస్ చెక్ చేస్తుంటే ఇది ఈ ఆస్ట్రేలియాకి సంబంధించి దొరికింది. ఆస్ట్రేలియా వాళ్ళు మనుషుల ప్రాణాలని కాపాడటం కోసం, కుందేల ప్రాణాలను హరించడం కోసం ఆ వైరస్ ని ప్రయోగించారు. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఈ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కొన్ని రకాల అడవి జంతువుల్ని పట్టుకోవటానికి, వాటిని వేటాడటానికి కుందేల్ని ఎరగా వేసేవాళ్ళు. ఆ వేళలో యూరోప్ నుంచి కుందేలను పట్టుకొచ్చారు. ఈ యూరోప్ వాతావరణం వేరు, ఆస్ట్రేలియా వాతావరణం వేరు. ఆస్ట్రేలియా వాతావరణానికి కుందేళ్ళు ఇబ్బడముబ్బడిగా పెరగటం స్టార్ట్ అయినాయి. ఎంతగా అంటే ఆ అడవి జంతువులు ఎరవేసి వాటిని పడుతూ ఉన్నారని కదా, అంతగా వేరే విషయం. ఇటు కుందేళ్ళు ఇబ్బడముబ్బడిగా పెరిగిపోయి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఎంత దారుణంగా అంటే మొలకలు వచ్చి రాగానే మొదలతో వేలతో సహా తినేయటం మొదలుపెట్టాయి. దాంతో ఆస్ట్రేలియాలో తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభం తలెత్తింది. ఇక ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీటిని అంతం అందించాల్సిందని చెప్పేసి భావించి వాటిని చంపటం, బోన్లు పెట్టి పట్టడం, వాటి గూళ్ళు ఎట్లాంటివన్నా ఎక్కడైనా పొదల్లో ఎక్కిట్టు వాటిని మొత్తం కూడా కిల్ చేయటం ఇది చేస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లోనే సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసింది. దాంతో ఇక అంతా అటు సైడ్ వెళ్ళిపోయారు. కుర్రాళ్ళు లేరు, ఉన్నటువంటి ముసలివాళ్ళు లేరు, మావులోళ్ళు ఇంక వాళ్ళు ఈ కంట్రోల్ చేయలేదు. మరలా ఇప్పుడుగా పెరిగిపోయినాయి. ఇక ఇట్లా కాదని చెప్పేసి అప్పుడు గడ్డి మీద విషం చల్లటం మొదలెట్టారు. ఎందుకు? ఈ నార్మల్ గడ్డి తిన్నాను సరే పశువులకి గడ్డి లేక పాలు ఇవ్వడానికి లేక పశువులు పక్క చిక్కిపోయి నానా ఇబ్బంది పడిపోతా ఉన్నారు మనుషులు. దాంతో ఈ గడ్డిని తినటువంటి కుందేళ్ళు చనిపోవటం మొదలుపెట్టాయి. కానీ మరలా రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోయి మరలా కుందేలు ఇప్పుడుగా పెరిగిపోయి ఇక లాభం లేదని చెప్పేసి అప్పుడు వైరస్ ప్రయోగించడం మొదలుపెట్టారు. ఈ వైరస్ ఉరుగ్వే నుంచి పట్టుకొచ్చారు. కుందేలుని చంపడం కోసం తయారు చేసినటువంటి వైరస్ ఇది ప్రయోగించడం మొదలుపెట్టిన తర్వాత కుందేళ్ళు ఇమీడియట్ గా ఏమైపోయినాయి, నెమ్మదిగా వాటి బాడీలో పార్ట్స్ పాడైపోయి కళ్ళు ఉబ్బిపోయి, జస్ట్ లైక్ బ్లాక్ ఫంగస్ టైప్ అనుకోవచ్చు మీరు. ఓకే, కళ్ళు ఉబ్బిపోయి ఆ తర్వాత వాటి నెమ్మది గుడ్డి అయిపోయి ఇంకేం చేయాలి ఏం తోచక ఏమి తినలేక నెమ్మదిగా బక్క చెప్పిపోయి చనిపోయారు. ఇలా ఎంత భారీగా చనిపోయాయంటే కొన్ని దాదాపు 90% చనిపోయినాయి. ఆ తర్వాత మిగిలిన 10% ఏమైనాయి, ఈ వైరస్ ను కూడా ఓవర్కమ్ చేసే విధంగా బాగా స్ట్రెంగ్త్ అయిపోయినాయి. శక్తివంతక థెరపీ ఇంకా దారుణం. ఇప్పుడే కూడా ఆస్ట్రేలియాలో కుందేళ్ళ బెడద ఉంటూనే ఉన్నాడు. ఇక ఈ మధ్యలో ఈ వైరస్ దాటికి ఆ కుందేళ్ళు మ్యాక్సిమం తగ్గిపోతే మొదలెట్టే కదా, అప్పుడే వాళ్ళు ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా వ్యవసాయం పంటలు అవన్నీ కూడా రేంజ్ లోకి తీసుకెళ్లిపోయారు, డెవలప్మెంట్ సాధించేశారు. సో కంక్లూజన్ ఏంటి దీనివల్ల చెప్పదలుచుకుందంటే, వాళ్ళు ఏ ఉరుగ్వే నుంచి మెక్సోమా అని చెప్పేసి ఒక వైరస్ పట్టకొచ్చారో ఆ రోజు ల్యాబ్ లో తయారు చేసిందే కదా, ఆ రోజు నుంచే ప్రయోగాలు మొదలెట్టారు. ఏమని, ప్రాణుల్ని సంహరించడానికి వైరస్ ను సృష్టించడం ఎలా ఏంటి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చేసిన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జపాన్ వాళ్ళు సారీ ఇప్పుడు చైనా వాళ్ళు చేసిన ప్రయోగాలు కూడా అటువంటివి. కాకపోతే చైనాలో ల్యాబ్ లో లీక్ అయింది, అది ఉరుగ్వేలో జాగ్రత్త స్టోర్ చేసి ఉంచారు. ఆఫ్ కోర్స్ ఇంకా చాలా దేశాల్లో చాలా ల్యాబుల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రాణాంతక వైరస్ సృష్టించే ఉన్నారు, కాకపోతే జాగ్రత్తగా స్టోర్ చేసి ఉంచారు. ఎక్కడైనా లీక్ అయితే మళ్ళీ ప్రపంచం అంతా కూడా సర్వనాశనం. సో కన్క్లూజన్ చూడండి, కొన్ని దశాబ్దాల క్రితమే ఈ మ్యాన్ మేడ్ వైరస్ సృష్టి అనేది మన వాళ్ళు మొదలుపెట్టారు. కొన్ని దశాబ్దాల క్రితమే మానవాళి అంతం అన్నది మన వాళ్ళు ఈ దిక్కుమలైన వైరస్ ను కనిపెడతాం ద్వారా బీజాలు వేసేసారు. అదే ఈరోజు కరోనా వైరస్ మహమ్మారి కారణం కూడా అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. మీకేమనిపిస్తుంది ఏంటంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మనుషులకి అడ్డు వస్తుంది అని చెప్పేసి ఒక ప్రాణాన్ని చంపటం వేరు, ఆ ప్రాణాన్ని చంపడం కోసం మ్యాన్ మేడ్ గా వైరస్ సృష్టించి ఆ రకంగా వాడిని చంపడం అనేది అది వేరు. ఆఫ్ కోర్స్ చంపారు కరెక్టే, బట్ ఆ తర్వాత ప్రయోగాలు అన్నవి ఆటోమేటిక్ గా ఆ ప్రాణి పోయిందా ఇంకో ప్రాణి అన్నట్టుగా ఈ బయో వెపన్ సైడ్ అన్న కూడా మారిపోయినప్పుడు ఆటోమేటిక్ గా దేశాలకు దేశాలు కూడా ఇదిగో ఈ రకంగానే అల్లల్లాడిపోతా ఉంటారు ఈ కొత్త రకమైనటువంటి మహమ్మారుల ధాటికి.